మోహన ఆర్ట్ ఒక అద్భుతమైన పేరు. కొందరు సేవలలో రకరకాల సేవలు ఉంటాయి. మా అర్మూల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, హిందుత్వం గురించి సేవ చేస్తున్నారు. మేము గో సేవ చేస్తున్నాం, హిందుత్వం సేవ చేస్తున్నాం. చిన్నారెడ్డి గారు వారి స్కూల్లో నేను చదువుకున్న హైదరాబాద్ సైనిక్ స్కూల్లో మా నాన్నగారు మిత్రుడు, వారు ప్రజాసేవలో ఉంటారు. మరి మన యాదగిరి గౌడ్ గారు కళాకారుల సేవలో ఉంటారని నేను భావిస్తున్నా. గట్టి కొట్టాలి. ఇంతమందిని కళలను గుర్తించి ఇక్కడికి తీసుకురావడం అంటే నాట్ ఏ జోక్, ఈజీ విషయం కాదు. ఇంతమందిని కోఆర్డినేట్ చేయాలి, డబ్బులు ఖర్చే కాదు, కోఆర్డినేషన్లో జనాలను తీసుకురావాలి, విఐపీలను నిలవాలి. మరి ఆయన గిన్నెలో స్వార్థం అయితే ఏముండదు. ఒక కళను ప్రేమిస్తున్న వ్యక్తి యాదగిరి గౌడ్ గారు, కళాకారులను ప్రేమిస్తున్న వ్యక్తి యాదగిరి గౌడ్ గారు. మరి అట్లాంటి మనిషికి మనమందరం ఒకసారి గట్టిగా చప్పట్లతోటి మనం ఆయననే ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇలా కళాకారులను అందరినీ కూడా అవార్డిస్తే కళాకారులు ఎంత హ్యాపీ అవుతారు, ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి. వచ్చిన వాళ్ళకి రానోళ్ళకి నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేసి మరి అవార్డు సొంతం చేసుకోవాలనే ఒక ప్రోత్సాహం ఇస్తున్న వ్యక్తి యాదగిరి గౌడ్ గారు. మరి వారికి ప్రత్యేక అభినందనలు. మరి కళాకారులందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నాకు ఇక్కడికి రావడం ఇప్పుడు 3-4 times ఫోన్ చేశారు రావాలని. సరే ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది అనుకున్న, ఇక్కడ వచ్చినాక ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. ఇవాళ మట్టిలోంచి పుట్టిన మాణిక్యాల లెక్క భిక్షమామ గారు వారి అట్లాంటి వాళ్ళు వంటలు కూడా వదలకుండా ఆయన వంట ప్రోగ్రాం చేసే మేడం కూడా అవార్డు ఇచ్చిరంటే ఆయన లోపల ఎంత చిత్తశుద్ధి ఉంది. కళాకారులకి, సమాజ సేవకి, పొలిటికల్ అనలిస్ట్లకు కూడా ఆయన అవార్డు ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం. చాలా శుభాకాంక్షలు అండి, అభినందనలు. జై శ్రీరామ్, జై హింద్.